హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బఠానీ చాట్ అండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇది పిల్లలు ఎక్కువగా బయట తింటూ ఉంటారు కదా, ఒక్కసారి మీరు ఇంట్లోనే ఇప్పుడు చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుందన్నమాట, అంత సింపుల్గా ఉంటుంది ప్రిపేర్ చేయడం ఈ రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎండు బఠానీని నేను ఒక 8 అవర్స్ నానపెట్టుకున్నాను అన్నమాట. మనకి ఇది అన్ని గ్రాసరీ షాప్స్లో దొరుకుతాయి కదా ఎండు బఠానీ. 8 అవర్స్ నానపెట్టుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని ప్రెజర్ కుక్కర్లో వేసుకోవాలి. దాంట్లో 2 బంగాళదుంపలు వేసుకోవాలి. ఇవి 2 మునిగే వరకు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత బంగాళదుంపల వరకు తీసేసి ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం బఠానీ వేసుకోవాలండి. సగం మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, మిగతా సగం అలానే ఉంచేసుకోవాలి. మరీ మెత్తగా ఏమక్కర్లేదు, ఇలా కచ్చా పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టమాటాని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 లైట్గా ఫ్రై చేసుకొని, మరీ ఎక్కువే అవసరం లేదు, కొంచెం జస్ట్ 1 మినిట్ ఫ్రై అయితే చాలు. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీలు, అది కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం 1/2 బఠానీ పేస్ట్ చేసుకొని 1/2 ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా జస్ట్ 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. దీంట్లో మనం బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. దీంట్లో నేను కొంచెం చాట్ మసాలా, అంటే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పానీపూరి మసాలా కూడా వేసుకున్నానండి. క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. అవి 2 కనుక మీకు అవైలబుల్గా లేవు అంటే కనుక గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. అది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోండి, ఎందుకంటే బఠానీ చాట్ ఆరే కొంది కూడా చిక్కబడుతుంది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకొని 1 మినిట్ ఉడకనివ్వాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో సన్నకార పూసని దీని మీద వేసేసుకోవాలి. సన్నకార పూస ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దాని మీద కొంచెం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, ఇది కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత దీని మీద ఇంకా కొన్ని కారపూసు వేసుకున్నాను. దీంట్లో మీరు ఆనియన్ సమోసా ఉంటే బంగాళదుంపలు ఉడికించి వేసుకోవక్కర్లేదండి, డైరెక్ట్గా ఆనియన్ సమోసా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.